నిద్రపోతున్నారు ప్రియులారా. ఈ రోజున క్రైస్తవ్యం కూడా నిద్రపోతుంది. అవునా? ఆయన ఏం చెప్పాడు? మీరు మెలకువగా ఉండండి, నా కోసం మెలకువగా ఉండండి అని ఆయన చెప్పాడు. కానీ ఈ రోజున క్రైస్తవ్యం, ఆ రోజున శిష్యులు ఎలాగైతే నిద్రపోయారో, ఈ రోజున శిష్యులుగా క్రైస్తవులుగా మనము కూడా నిద్రపోతున్నాం ప్రియులారా. ఆయన వేదన, ఆయన బాధ, ఆయన దుఃఖం, ఆయన శ్రమ నువ్వు చూడటల్లా, అందుకే నీకు నిద్ర వస్తుంది. పౌలు గారికి నిద్ర పట్టలా, అందుకే తిరిగాడు. ఏమండి, అపొస్తలులకు నిద్ర పట్టలేదు, అందుకే వాళ్ళు తిరిగారు. మరి నీకు ఎలా వస్తుంది నిద్ర? కాడ నిద్రపోతున్నారు. మళ్ళీ మామూలు నిద్ర కాదు, పిలిచినా లేవలేనంత నిద్ర. అవునా కాదా? అవునా? గాఢ నిద్ర. ఆ దేవుడు గనక ఆదాము గారికి కలగజేసినట్టు అపవాది మనకు కలగజేస్తున్నాడు ప్రియులారా. ఈ సోమరితనం, ఈ నిద్ర. ఏమండి, ఎవరైనా చురుకుగా ఉన్నారా ప్రియులారా? ఈరోజు ఆ దేవుడి పనుందా? నా పనిని పక్కకు నెట్టి నేను దానికోసమే ముందుకెళ్తాను, అసలు అదే నా మొదటి ప్రయారిటీ అని ఎప్పుడైతే నువ్వు అడుగులు ముందుకు వేయగలుగుతావో అప్పుడు నువ్వు ఆయన త్యాగాన్ని గుర్తించినట్టు.